తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు దివంగత మహానేత ఎంటి రామారావు గారిని గుండెల్లో పెట్టుకొని నారా చంద్రబాబు నాయుడు గారిని నాయకత్వంలో నారా లోకేష్ గారి చిత్రపటాన్ని నెత్తిన పెట్టుకొని తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని వేధింపులని అక్రమ కేసులని నిర్బంధాలని నిషేధాజ్ఞలని లెక్క కూడా జయం నారా లోకేష్ గారికి ఘన స్వాగతం పలుకుతామని నగర రూరల్ నియోజకవర్గాల నుంచి ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి అభిమానికి నగర రూరల్ నియోజకవర్గ ప్రజలకి మీ అందరి పాదాలకి శిరస్సు వంచి సవినయంగా నమస్కరిస్తూ ఉన్నా. నరాలు కుళ్ళి వయస్సు మళ్ళీ ఎముకలు విరిగిన యువకుల్లారా చావండి, నెత్తురు మండే శక్తులు నిండే యువకుల్లారా కదలండి. మా కవి శిష్యు గారు ఇనుప నరాలు ఉక్కు కండరాలు వజ్ర కఠోరమైన మనసు గల యువత 1000 మంది నాతో ఉంటే ఈ దేశాన్నే మారుస్తా స్వామి వివేకానంద గారు. ఆ మహనీయుల స్ఫూర్తితో మన యువ నేత నారా లోకేష్ గారు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలపై సమర శంఖం పూరిస్తూ ప్రజా సమస్యల్ని అధ్యయనం చేస్తూ ఆ యొక్క ప్రజా సమస్యల పరిష్కారంకి బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వం మీద ఒత్తిడి ఇస్తూ ఆ సేతు ఆంధ్రప్రదేశ్ గ్రామాల మున్సిపాలిటీల నగరాల పల్లెల పట్టాల తేడా లేకుండా అర్ధరాత్రి ఉదయం మధ్యాహ్నం తేడా లేకుండా నారా లోకేష్ గారికి నిరాజనం పడుతూ ఉన్నాయి. మనమందరం కూడా నారా లోకేష్ గారికి అండగా నిలవాలని నా మాటలు ముగించే ముందు ఒక్క మాట చెప్పి ముగిస్తాను. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు దూరంగా జరిగానో మీ అందరికి కూడా తెలుసు, మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగి అత్యంత కష్టాల్లో నేనున్నప్పుడు ఆ కష్టాల్లో నాకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు అన్ని రకాలా కూడా ప్రోత్సాహం అందించారు. వారికి అన్ని రకాలా కూడా విశ్వాసంగా విధేయంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గౌరవం పెరిగే విధంగా నిరంతరం ప్రజల్లో ఉండి పనిచేస్తానని చెప్పని కూడా తెలియచేసుకుంటూ మీ అందరి వద్ద సాదరంగా సవినయంగా సెలవు తీసుకుంటూ ఉన్నా. నేను ఒక సవాల్ విసిరా, ఏమని, 2024లో మనం పోటీ చేసుకుందాం, నువ్వు లేకపోతే నువ్వు ఎవరిని పెడతావో పెట్టుకో, నేను ఓడిపోతే రాజకీయాలను వదిలేస్తా, నేను గెలిస్తే నువ్వు రాజకీయాలను వదిలేస్తావు. ఈ రోజుకి సమాధానం లేదు. నెల్లూరు జిల్లా ఎంటర్ అయినప్పటి నుంచి అనిల్ కుమార్ యాదవ్ పిల్లబచ్చ అంటే నన్ను స్మరిస్తావు, ఆత్మకూరులో స్మరిస్తీవి, నాయుడుపేటలో స్మరిస్తీవి, కోటలో స్మరిస్తీవి, ముత్తుకూరులో స్మరిస్తీవి, నెల్లూరు నగరంలో స్మరిస్తీవి. ఇన్నిసార్లు నా నామస్మరణం చేస్తున్నావంటే ప్యాంటులు ఎవరికి తడుస్తున్నాయి బిడ్డా? బిడ్డా ఎరి పుష్పం, ప్యాంటులు ఎవరికి తడుస్తున్నాయి? ఇన్నిసార్లు నన్ను నా నామస్మరణం చేస్తున్నావంటేనే ప్యాంటు ఎవరికి తడుస్తుంది బిడ్డా? ఇన్నిసార్లు మాట్లాడినవి నా ఛాలెంజ్ చెప్పుకో. నువ్వు చెప్తున్నావు కదా అన్ని టికెటే లేదని, ఎస్ నాకు టికెటే లేకపోతే నువ్వు నోడిపోయినట్టే కదా, ఎప్పుతా ఒప్పుకో. అంత అంత ధైర్యంగా ఉంటే హుట్టా హుట్టిన అనిల్ కుమార్ యాదవ్ దెబ్బకి నా సవరణ నెల్లూరు ఇన్ఛార్జ్ అనౌన్స్ చేసే కదా 200 కోట్లు ఉన్నాయి. హుట్టా హుట్టిన రాత్రి రాత్రే పెట్టి అతని మీదకైనా రైడ్ రై, అతను గెలిస్తే నేను వెళ్ళిపోతా, ఓడగొడితే నువ్వు వెళ్ళిపోతావా, నమ్మకు ధైర్యం ఉందా, రా తీసుకో ఛాలెంజ్. నా రాజకీయ జీవితాన్ని పణంగా పెడుతున్నాను కదా, ఏ నీ రాజకీయ జీవితాన్ని పణం పెట్టే ధైర్యం లేదా? నువ్వు పులికేసివి కదా, నువ్వు లోకేశ్వ అయితే ఛాలెంజ్ ఒప్పుకుంటావు, నువ్వు పులికేసివి ఎరి పుష్పం కాబట్టి పెట్టుకోలేవు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ట్రైన్డ్ అయిన వ్యక్తులు మేము, భయం అనేది మా డాష్ 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 సరిగ్గా కాదు, భయం అనేది మా బ్లడ్లో ఉండదు. జగన్మోహన్ రెడ్డి ట్రైన్డ్ అయిన వ్యక్తులు భయము 3 రోజులు కాలి పిలవచ్చు కదా అనిల్ కుమార్ యాదవ్ వీఆర్సీకి రా వస్తున్నానని, స్టేజ్ ఎక్కేసి రా ఎక్కడున్నావు రా నేను వచ్చాను, ఏందా ఇదే ఇప్పుడు చెప్తున్నా. నేను మగాడివి అయితే నువ్వు నిజంగా పులికేసివి ఎర్రి పుష్పం కాకపోతే 4:30కి సాల్ చేతుల్లోనే ఉన్నావు, నాకు తెలిసి ఇంకా నా బోర్డర్లోనే ఉన్నావు, లేకపోతే అటు 1 కిలోమీటర్ అటు ఇటు ఉంటావు.
4:30 పాదయాత్ర స్టార్ట్ చేస్తాం 9:20 టైం 2 గంటల దాకా టైం ఇస్తున్నా రిలీజ్ చేయ ప్రశ్న ఉంట అర గంటలో వస్తా అర గంటలో వస్తా ఎక్కడ ఉన్నా అనిల్ కుమార్ యాదవ్ నేను సాల్చింతల్లో ఉన్నారా నువ్వు చెప్పిన ఏ అలిగేషన్ కైనా కూడా నేను చర్చకు సిద్ధం నువ్వు రా అంటే అర గంటలో వస్తా ఇప్పుడు విలు స్టేజ్ ఎక్కేసి పిలవటం కాదు నేను అన్న చెప్పు ఉండాలా అనిల్ రా అని అది చెప్పు స్టేజ్ ఎక్కేసి అనిల్ రా అనేది ఆల్బిత్ర సంఘానికి అధ్యక్ష నువ్వు ఆల్బిత్రుడు అని అందరికీ తెలుసు మీ నాయన సౌరంగా నీ దగ్గర పెట్టుకోకుండా నువ్వు ఊరి మీద పడరాని వదిలేశాడు నేను తట్టుకోలేక 2:00 దాకా టైం ఇస్తా మళ్ళీ 4:30కి మళ్ళీ స్టేజ్ ఎక్కి ఆడికి పిలవద్దు నేను చెప్పినంత ఇంటవలే సాయంకాలం లోపల 2:00 దాకా టైం ఇస్తా నువ్వు ఏ మినిట్ చెప్పినా హాఫ్ అన్ అవర్ నిమిషం లేట్ కూడా కాను హాఫ్ అన్ అవర్ లోపల ఉంటా దేనికైనా సిద్ధం ఒకవేళ చర్చ కావాలంటే సింగిల్గా వస్తా యుద్ధానికైనా వస్తా నువ్వు 10,000 మందిని గ్యాదర్ చేసుకో కరెక్ట్గా 100 మందితో వస్తా సరైన వాళ్ళతో ఒక సినిమా ఉంది కదా 300 స్పార్టన్స్ ఒక యుద్ధం చేస్తే ఒక సైన్యాన్ని యుద్ధం చేస్తాడు ఒక 300 మంది అట్లా నాకు 100 మందితో వస్తా నువ్వు 10,000 మందిని పెట్టుకో యుద్ధం కూడా ఎలా ఉంటుందో చూపిస్తా భయం అనేది ఎవరికి ఒళ్ళల్లో కళ్ళల్లో ఉంటుందో కూడా చూపిస్తా దానికి కూడా సిద్ధమే నువ్వు నెల్లూరున రెండు నగర మూలాలు మాస్ లీడర్లు ఎవరు మాస్ లీడరా ఎవరు క్లాస్ లీడరా అందరినీ తెచ్చుకో సింగిల్ మెన్ విత్ 100 మెన్ ఆర్మీ యుద్ధానికైనా రెడీ ధైర్యం ఉంటే రా ఊరికైనా ఎందుకు రా స్టేజ్ ఎక్కి తాళతో మన ఎర్రి పుష్పం ఆల్బెత్తర్ సంగతి అందరికీ తెలుసు ఊరికినే చిచ్చి చిచ్చి నేను నువ్వు మళ్ళీ చెప్తున్నా మగాడివైతే 2024 నా ఎన్నిక నాపు